Hi, hello, namaste. Welcome to ET Entertainment Unlimited. Mega family laloni hero la manchi manasu gurinchi pratyekanga cheppanakkarledu. Samajika seva events cheyadamlo varu eppudu munde untaru. Alage industry lo evaraina kashtallo unte variki andaga nilabadi tamaku chetanaina sayam chestu untaru. Ippatike Chiranjeevi Charitable Trust aneka seva karyakramalni chestunnaru. Megastar blood bank, eye bank nirvahistu avasaramaina variki vatini andistunnaru. Chiranjeeviki asalu Padma Bhushan award raavadaniki karaname ayana chesina seva ante అందులో అతిశయోక్తి లేదు. చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకుని ఆయన అభిమానులు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక సేవల్ని నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడిప్పుడే చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ కూడా అదే దారిలో నడుస్తున్నాడు. అయితే కొడుకును మించి చిరంజీవి పేరును నిలబెడుతోంది ఆయన కోడలు ఉపాసన. చిరంజీవి నట వారసత్వాన్ని రామ్ చరణ్ తీసుకుంటే ఆయన సేవ మాత్రం ఉపాసన వారసత్వంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. అపోలో హాస్పిటల్ చైర్మన్గా ఉన్న ఉపాసన ఏడాదికి దాదాపుగా 30 కోట్ల రూపాయలు సంపాదిస్తుందని చెబుతూ ఉంటారు. అయితే తన సంపాదనలో ఎక్కువగా సామాజిక సేవనకు ఖర్చు చేస్తూ ప్రశంసలు అందుకుంటోంది. ఓవైపు బిజినెస్లో రాణిస్తూనే మరోవైపు అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటోంది ఉపాసన. హైదరాబాద్ జూ పార్క్లోని జంతువుల సంరక్షణ బాధ్యతను స్వయంగా తీసుకుంది ఉపాసన. వాటి బాగోగులకు అయ్యే ఖర్చును భరిస్తోంది. అలాగే 200కు పైగా వృద్ధ అనాథాశ్రమాల్ని దత్తత తీసుకొని వారి ఆలనా పాలనని చూస్తోంది. కొంతమంది వృద్ధులతో ఇటీవల ఉపాసన గడిపిన ఫోటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కోట్లకి కోట్లు తానే సంపాదిస్తున్న, కోట్లు సంపాదించేవారు తన ఇంట్లో ఉన్న సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందున్న ఉపాసన చూసి అందరూ ముచ్చట పడిపోతున్నారు. మరింత సేవాశక్తిని ఆమెకు దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఉపాసన సేవాభావం మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్స్లో మాకు తెలపండి.